అందరికి నమస్తే అండి నారా భువనేశ్వర్ గారు నిజం గెలవాలి అనే పేరుతో జనంలోకి వెళ్ళారు ఇటు రాయలసీమ ప్రాంతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక మూడు రోజుల పాటు బహిరంగ సభలు నిర్వహించారు ఒక వా ఒక మూడు రోజుల పాటు ఆ తర్వాత ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి అనే యాత్రకు సన్నాహాలు చేసుకున్నారు కొన్ని సభలు పెట్టారు ఇప్పుడు అర్ధంతరంగా ఆపేశారు ఎందుకు ఆపేశారు చంద్రబాబు గారు బయటకు వచ్చేశారు కదా ఇంకా నిజం గెలవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు గారు బయటకు వచ్చేసిన తర్వాత బయట ఉన్నప్పుడు ఇంకా నిజం గెలవాలి అనే సభలు పెట్టాల్సిన పని లేదు కదా అందుకే నారా భువనేశ్వర్ గారు ఆపేశారు అని చాలామంది భావిస్తున్నారు అయితే ఇక్కడ కొన్ని టీడీపీ కేటర్లో కొన్ని సందేహాలు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దల్లో లేదా ఆ పార్టీ వ్యూహకర్తల్లో ఐడియాలజీ ఫెయిల్యూర్ కొంత ఉంది ఉదాహరణకి ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నది బెయిల్ బెయిల్ మీద ఆ బెయిల్ కూడా కండిషనల్ బెయిల్ కండిషనల్ బెయిల్తో మాత్రమే ఉన్నారు అది కూడా నాలుగు వారాలు గడువు నాలుగు నాలుగు వారాలు మాత్రమే గడువు అంటే నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీ కల్లా ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలి సరెండర్ అయిపోవాలి ఒకవేళ ఇప్పుడన్నీ ఇవన్నీ ఇవన్నీ కరెక్టే ఒకవేళ నవంబర్ ఎనిమిదో తేదీన సుప్రీం తీర్పు పాజిటివ్గా రాకపోయినా అలాగే నవంబర్ పదో తేదీన హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ పాజిటివ్గా రాకపోయినా అప్పుడు చంద్రబాబు గారు లోపలికి వెళ్ళాల్సిందే అంటే పాజిటివ్గా రాకపోతే మళ్ళీ చంద్రబాబు గారు లోపలికి వెళ్ళాలి నవంబర్ ఇరవై ఎనిమిదో తేదీన కోర్టు కోర్టు దగ్గరికి జైలు దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వాలి కదా సో అంటే నిజం తాత్కాలికంగా గెలిచిందా శాశ్వతంగా గెలిచిందా సో తాత్కాలికంగానే గెలిచింది చంద్రబాబు గారు బయట ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చే వరకు క్వాష్ పిటిషన్లో అనుకూల తీర్పు వచ్చే వరకు కూడా నిజం గెలిచింది అని ఖచ్చితంగా చెప్పలేం ఎక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే నిజం గెలవాలి అని ఎందుకు పెట్టారంటే క్వాష్ పిటిషన్ వేశారు అంటే వీళ్ళ అభ్యంతరాలు ఏంటి వీళ్ళు చెప్తున్న నిజాలేంటి నిజం అంటే ఏంటి చంద్రబాబు గారు అవినీతి చేయలేదు రెండోది సెక్షన్ సెవెంటీన్ ఏ ఉల్లంఘనలో ఉల్లంఘించారు ఉల్లంఘించి అరెస్ట్ చేశారు సో కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయా కదా ఇవన్నీ ఉన్నాయేనే కదా నిజంగా గెలవాలని కోరుకున్నారు ఇవేమీ కూడా అవ్వలేదుగా ప్రూవ్ అవ్వలేదుగా అంటే నిజంగా గెలవలేదుగా ఒకవేళ సుప్రీంకోర్టు అవును సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుంది గవర్నర్ గారు అనుమతి ఉండాలి అనుమతి లేకుండా అరెస్ట్ చేశారు కాబట్టి చంద్రబాబు గారు అరెస్ట్ తప్పు అని క్వాష్ పిటిషన్ని యాక్సెప్ట్ చేస్తే నిజం గెలిచినట్టు భువనేశ్వర్ గారు చెప్పిన నిజం గెలిచినట్టు లేదా ఈ చంద్రబాబు గారు మనం అవినీతి చెయ్యలేదు అని ఆ కేసు కొట్టేస్తే నిజం గెలిచినట్టు అదేమీ లేకుండా తాత్కాలికంగా చంద్రబాబు గారు కండిషనల్ బెయిల్ మీద బయటకు వస్తే నిజం గెలిచేసినట్టు భావించి ఈ నిజం గెలిచింది అనే యాత్ర ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది అక్కడ మనం మాట్లాడాల్సిన అంశం సో దీనిలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి అప్లికేషన్స్ ఉన్నాయి అవి కూడా చెప్తా ఇప్పుడు చంద్రబాబు గారు యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉండి వచ్చారు కదా సో ఆయనకు తోడు నేడుగా భువనేశ్వర్ గారు ఉండాలి కదా ఆయన ఆరోగ్యం బాగోలేదు కదా కాబట్టి భువనేశ్వర్ గారు నిజంగా గెలవాలనే పేరుతో జనంలోకి వెళితే బాగోదు కదా సో అందుకే భువనేశ్వర్ గారు కార్యక్రమాన్ని ఆపేశారు అని అనవచ్చు మరి లోకేష్ గారు కొనసాగించవచ్చుగా లేదా ఇంకెవరైనా పార్టీ పెద్దలో కుటుంబ సభ్యులు కొనసాగించవచ్చుగా ఆ చనిపోయిన వాళ్ళకి చెక్కులు అమౌంట్ మూడు లక్షల ఎంతో ఆర్థిక సాయం ఇవ్వడానికి ఉద్దేశించిన కార్యక్రమం కదా ఒకటి నిజం పూర్తిగా గెలవల చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా బయటకు రాలా రెండు ఆ చనిపోయిన కుటుంబాలు ఎదురు చూస్తున్నారు భువనేశ్వర్ గారు వెళ్ళి వాళ్ళని ఆర్థికంగా సహకారం చేస్తారని పార్టీ తరఫున సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు కాబట్టి నిజం గెలవాలి అనేది భువనేశ్వర్ గారు కాకపోయినా ఎవరో ఒకరు కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది నిజం గెలిచింది అని అనడం అయితే అసంబద్ధం నిరర్ధకం నిజం గెలవలేదు ఎప్పుడు నిజం గెలుస్తుంది సుప్రీంకోర్టులో పాజిటివ్ తీర్పు వస్తేనే నిజం గెలిచినట్టు బెయిల్ మీద బయట ఉంటే నిజం గెలిచినట్టు కాదు కాబట్టి ఏదో వైసీపీ వాళ్ళ ప్రచారాలు ఎలాగైతే ఫేక్ ప్రచారాలు చేసుకుంటారో అలాగే టీడీపీ కూడా అటువంటి ప్రచారాలు కాకుండా కాస్త రియాలిటీలో ఉంటే మంచిది సో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెద్దలు ఏంటంటే నిజం గెలవాలి అనేది కంటిన్యూ చేయొచ్చు కోర్టుల్లో తీర్పులు అనుకూల తీర్పులు వచ్చే వరకు కంటిన్యూ చేయొచ్చు కై కండిషనల్ బెయిల్ వచ్చినంత మాత్రాన నిజం గెలిచినట్టు కాదు అనేది భావించాలి అక్కడ టీడీపీ తప్పటడుగు వేస్తుంది ప్రత్యర్థులకు దొరికిపోతుంది అని అయితే నిస్సందేహంగా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ